Viewers, InDesign Telugu video tutorials के సంబంధించిన 26 వీడియో అండి ఇది ఈ వీడియోలో మన ఆబ్జెక్ట్ మెనూలో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయండి ఇప్పుడు జనరల్ గా మనము ఫోటోషాప్ లో డిజైనింగ్ చేస్తామండి డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్ ని బేస్ చేసుకొని డిజైనింగ్ చేస్తాం లేయర్స్ తో సహా సేవ్ చేయాలనుకుంటే పర్టిక్యులర్ గా PST ఫార్మాట్ లోనే సేవ్ చేసుకోవాలి ఆ PST ఫార్మాట్ ఉన్న ఫైల్ ని డైరెక్ట్ గా InDesign లో ఇంపోర్ట్ చేసుకొని అవసరం లేని లేయర్స్ ని మనం హైడ్ చేసుకోవచ్చుండి ఇది ఎలా చేయాలి అలానే మనం మరికొన్ని ఆబ్జెక్ట్ మెనూలో ఉన్న ఆప్షన్స్ గురించి కూడా ఈ వీడియోలో నేర్చుకుందాం హాయ్ వ్యూయర్స్ నా పేరు దుర్గా ప్రసాద్ మీరు చూస్తున్నారు కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ ఈ కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఇంతవరకు ఈ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోబోతుంటే నేను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి అలానే ప్లే లిస్ట్ లోకి వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సు ఒక ఆర్డర్ లో నేర్చుకోండి అలానే ప్రతి వీడియోలో కింద డిస్క్రిప్షన్ లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సుకు సంబంధించిన లింక్స్ కూడా ఇవ్వడం జరిగిందండి అలానే computersadda.com అనే వెబ్సైట్ లోకి వెళ్ళి ప్రతి కోర్సు మీరు ఒక ఆర్డర్ లో చూసుకోండి దానికి సంబంధించిన షార్ట్ కట్ కీస్ కూడా నేర్చుకోండి చూడండి వ్యూయర్స్ జనరల్ గా మనం ఇన్డిజైన్ లో ఇమేజెస్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే ఫైల్ మెనూలోకి వెళ్తాము ప్లేస్ డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ డి ఇప్పుడు డైరెక్ట్ గా PST ఫార్మాట్ లో ఉన్న ఫైల్స్ ని ఓపెన్ చేయాలి నాకు ఇక్కడ డి డ్రైవ్ లో ఇదిగోండి వర్డ్ న్యూ ఫ్యూచర్స్ అనే ఒక PST ఫార్మాట్ ఫైల్ ఉంది దీన్ని సెలక్షన్ చేసి డైరెక్ట్ గా ఓపెన్ అన్నాను నాకు కావాల్సిన చోట కావాల్సిన ప్లేస్ లో సైజు ప్రకారంగా ఇలా ఇంపోర్ట్ చేసుకున్నాను ఇది జస్ట్ ఇమేజే కాదండి ఇందులో నాకు లేయర్స్ వైజ్ గా సపరేట్ గా డిజైన్ చేసిన PST ఫైల్ అండి ఇది ఓకే ఇందులో నాకు MS వర్డ్ అనే టెక్స్ట్ అవసరం లేదు ఓకే ఈ ఇమేజ్ అవసరం లేదు ఇప్పుడు వాటిని సపరేట్ గా నేను హైడ్ చేసుకోవచ్చు మరి ఈ లేయర్స్ ఏమైనా డైరెక్ట్ గా మనకి లేయర్ ప్యానెల్ లో డిస్ప్లే అవుతాయి అంటే డిస్ప్లే అవ్వండి మనకి ఇన్డిజైన్ లో లేయర్ ప్యానెల్ లో డిస్ప్లే అవ్వు మీరేం చేస్తారంటే పర్టికులర్ గా ఈ ఇమేజ్ ని సెలక్షన్ చేసి ఆబ్జెక్ట్ మెనూలోకి వెళ్ళి ఆబ్జెక్ట్ టు లేయర్ ఆప్షన్స్ అని ఉంటుంది దీన్ని క్లిక్ చేయండి ఇక్కడ చూడండి మీరు సెలెక్ట్ చేసిన ఇమేజ్ PST ఫార్మాట్ ఫైల్ అయితే దానికి సంబంధించిన లేయర్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఓకేనా ఇక్కడ నేను MS వర్డ్ దీన్ని హైడ్ చేశాను ఇదిగోండి హైడ్ అయిపోయిందా లేదా ఒక్కసారి మీరు హైడ్ చేస్తారు హైడ్ అవ్వదు ఎందుకంటే ఇక్కడ ప్రివ్యూ అనేది సెలక్షన్లో ఉండదు సెలక్షన్ చేయండి ప్రివ్యూ సెలక్షన్లో ఉంచి మీకు కావాల్సిన లేయర్స్ని హైడ్ చేసుకోండి న్యూ ఫీచర్స్ దీన్ని కూడా హైడ్ చేశాను అదిగోండి హైడ్ అయిందా లేదా అలా మీకు అవసరం లేని లేయర్స్ని హైడ్ చేసుకొని మీరేం చేస్తారండి ఓకే ప్రెస్ చేసి రిమైనింగ్ ఇమేజ్ మీద మీకు కావాల్సిన వర్క్ అనేది చేసుకోవచ్చు అలానే వీయర్స్ ఇన్డిజైన్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ కార్నర్ ఆప్షన్స్ ఉంటాయండి మనకి ఇప్పుడు ఈ వెడ్డింగ్ కార్డ్స్లో కొన్ని కొన్ని పాంప్లెట్స్లో వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ కార్నర్ ఆప్షన్స్ అప్లై చేయడానికి ఇంటర్నెట్లోకి వెళ్ళి బ్రౌజ్ చేసి వాటిని డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదండి మీరు డైరెక్ట్గా నేను ఒక రెక్టాంగిల్ షేప్ తీసుకున్నానండి డ్రా చేశాను డ్రా చేసిన తర్వాత దీనికి మనకి ఆప్షన్ బార్లో స్ట్రోక్ సైజ్ వచ్చి ఓకే ఒక 6 ఇచ్చాను అండ్ డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రోక్ స్టైల్స్ కూడా ఉంటాయి ఓకే సాలిడ్గా సింగిల్ లైన్లోనే పెట్టుకున్నాను ఇప్పుడు ఆబ్జెక్ట్ మెనూలోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా కార్నర్ ఆప్షన్స్ దీన్ని క్లిక్ చేయండి మనకి ఇక్కడ ఒక బాక్స్ అనేది అప్లై అయింది కదండి ఇప్పుడు మనకి 4 సైడ్స్ కార్నర్స్ ఎట్ అ టైమ్ అప్లై చేయించండి ఇక్కడ యారో మార్క్ని క్లిక్ చేయండి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కార్నర్స్ ఉంటాయి ఇప్పుడు నాకు బెవెల్ అంటే క్రాస్గా కావాలి మీరు ఎప్పుడైతే ఒకటి అప్లై చేస్తారో అన్నిటికీ అప్లై అయిపోయిందండి ఓకేనండి ఇదిగోండి అప్లై అయిందా లేదా లేదండి కొంచెం సైజ్ ఎక్కువ కావాలి అనుకుంటే కార్నర్ ఆప్షన్స్లోకి వెళ్ళండి ఇక్కడ పాయింట్ అనేది ఓకే నేను 3 పాయింట్ ఇచ్చానండి ఓకేనండి ఇదిగోండి ఈ విధంగా సార్ నాకు ఒక్కో కార్నర్లో ఒక్కో స్టైల్ కావాలి అని అనుకుంటే ఆబ్జెక్ట్ మెనూలో కార్నర్ ఆప్షన్స్లోకి వెళ్ళండి ఇక్కడ చైన్ సింబల్ ఉంది చూసారా దీన్ని క్లిక్ చేశారనుకోండి ఇది బ్రేక్ అయిపోతుంది ఇప్పుడు పర్టికులర్గా నాకు టాప్ లెఫ్ట్లో నాకు ఈ డిజైన్ కావాలి అలానే నాకు బాటమ్ లెఫ్ట్లో రౌండెడ్గా కావాలి అలానే నాకు బాటమ్ రైట్లో వేరొక డిజైన్ కావాలి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ దానికి సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ సైజు ఇచ్చేసి ఓకేనండి ఇదిగోండి ఇలా అప్లై చేయొచ్చు కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కార్నర్ ఎఫెక్ట్స్ అనేది అప్లై చేయరండి అప్లై చేస్తే 4 సైడ్స్ ఒకేలాగా అప్లై చేస్తేనే బాగుంటుంది లేదండి నాకు మళ్ళీ నార్మల్గా రావాలి అని అనుకుంటే మీరు కార్నర్ ఆప్షన్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఈ చైన్ సింబల్ క్లిక్ చేయండి ఇప్పుడు 4 సైడ్స్ అప్లై అవుతుంది కావాల్సిన సైజ్ పెట్టేసుకోండి ఓకేనండి ఇదిగోండి 4 సైడ్స్ మనకి కార్నర్ ఆప్షన్స్ అనేది అప్లై చేసుకోవచ్చు అలానే ఆబ్జెక్ట్ మెనూలో ఇంకో ఆప్షన్ ఏంటంటే మనం ఆబ్జెక్ట్ మెనూలోకి వెళ్ళండి క్యాప్షన్స్
అందులో మనకి లైవ్ క్యాప్షన్, స్టాటిక్ క్యాప్షన్ ఇలాంటివి ఉంటాయండి. ఇప్పుడు పర్టికులర్గా నేను డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్ని ఇంపోర్ట్ చేసుకున్నానండి. ఓకే, అలానే నేను ఇమేజెస్ని ఇంపోర్ట్ చేయాలంటే ఫైల్ మెనూలోకి వెళ్ళి ప్లేస్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు ఇంపోర్ట్ చేసే ఇమేజ్ యొక్క నేమ్ కూడా చూడండి. ఓకే, ఫోటోషాప్ లోగో, దానికి నేమ్ ఏముందండి, అడోబ్ ఫోటోషాప్ ఉంది. సెలక్షన్ చేశాను, ఓపెన్, కావాల్సిన చోట ఇలా డ్రాగ్ చేసుకున్నాను, కొంచెం జూమ్ చేస్తున్నాను. అలానే ఇక్కడ కంప్యూటర్ సడ్డా లోగో ఉంది, ఆ ఫైల్ నేమ్ ఏముందండి, కంప్యూటర్ సడ్డా, సెలక్షన్ చేశాను, ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఇంకో ఇమేజ్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఇంపోర్ట్ చేసిన ఇమేజ్కి, ప్రతి ఇమేజ్కి ఒక్కొక్క ఫైల్ నేమ్ ఉందండి. ఇప్పుడు నేను ఏదైనా ఒక ఇమేజ్ని సెలక్షన్ చేసి డైరెక్ట్గా ఆబ్జెక్ట్ మెనూలోకి వెళ్ళి క్యాప్షన్స్, ఇందులో క్యాప్షన్ సెటప్, మీరు సెలెక్ట్ చేసిన ఇమేజ్ యొక్క నేమ్ అనేది ఈ ఇమేజ్కి బాటంలో కావాలా టాప్లో కావాలా ఇలాంటి ఆప్షన్లు అనేవి ఇక్కడ ఉంటాయి. ఓకే, పొజిషన్ అండ్ స్టైల్ అలైన్మెంట్ వచ్చి నాకు ఇమేజ్ బిలో ఇమేజ్, ఇమేజ్ కింద రావాలనుకుంటున్నారు, లేదు ఏమో ఇమేజ్ ఎక్కడైనా ఇలాంటి ఆప్షన్లను ఇచ్చుకోవచ్చు. అలానే డీఫాల్ట్గా ఉండే టెక్స్ట్కి టెక్స్ట్ బిఫోర్, దాని ముందు అండ్ దాని తర్వాత ఎలాంటి టెక్స్ట్ అయితే రావాలో దాన్ని అడిషనల్గా ఇక్కడ మీరు టైప్ చేసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే ఓకే, ఇప్పుడు ఓకే అనండి. దీని తర్వాత సెలక్షన్లో ఉంది కదండి, సెట్టింగ్ చేసాం కదా, ఇప్పుడు ఆబ్జెక్ట్ మెనూలోకి వెళ్ళిపోయి క్యాప్షన్స్, ఇక్కడ నేను జనరేట్ స్టాటిక్ క్యాప్షన్ అన్నా. ఇదిగో చూసారా, ఇక్కడ ఈ ఇమేజ్కి ఫైల్ నేమ్ ఏదైతే ఉందో విత్ ఫార్మేట్తో సహా మనకి డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మనం అప్లై చేసిన ఈ క్యాప్షన్ని డబుల్ క్లిక్ చేసి దీన్ని సపరేట్గా మూవ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, కానీ ఇక్కడ ఇంకో క్యాప్షన్ ఉందండి, అదేంటంటే ఇప్పుడు నేను ఏదైనా ఒక ఇమేజ్ని సెలక్షన్ చేశాను, ఆబ్జెక్ట్ మెనూలోకి వెళ్ళాను, క్యాప్షన్ జనరేట్ లైవ్ క్యాప్షన్ అన్నాను. ఓకేనా, లైవ్ క్యాప్షన్ అన్నాను. ఇక్కడ ఒక క్యాప్షన్ వచ్చింది చూడండి, డబుల్ క్లిక్ చేయండి. ఇదేమో స్టాటిక్ క్యాప్షన్, ఇదేమో లైవ్ క్యాప్షన్. దీన్ని డ్రాగ్ చేశాను సపరేట్గా, నో ఇన్సర్టింగ్ లింక్ అంటే దీన్ని ఎప్పుడైతే నేను సపరేట్ చేశానో ఆటోమేటిక్గా దీనికి ఉన్న లింక్ అనేది కట్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని సెలక్షన్ చేసి ఇక్కడ కంప్యూటర్ సడ్డా లోగో ఇమేజ్ ఉంది కదండి, ఇక్కడ దీనికి అటాచ్ చేశానండి, ఆటోమేటిక్గా ఏమైంది, దీనికి నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ అనేది డిస్ప్లే అయింది. అంటే ఈ ఇమేజ్కి నేమ్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా వచ్చేసిందండి. ఇప్పుడు సెలక్షన్ చేసి సపరేట్గా మూవ్ చేయండి. ఇదిగోండి మళ్ళీ నో ఇన్సర్టింగ్ లింక్. ఇప్పుడు దీన్నే సెలక్షన్ చేసి ఇప్పుడు డీటీపీ ఉన్న ఇమేజ్కి లింక్ చేయండి. దీనికి నేమ్ వచ్చి డిటిపి అండ్ జేపెక్ ఫార్మేట్లో ఉంది కాబట్టి ఆ విత్ ఫార్మేట్తో సహా డిస్ప్లే అవుతుంది. అంటే లైవ్ క్యాప్షన్కి స్టాటిక్ క్యాప్షన్కి డిఫరెన్స్ ఏంటో అర్థమైనట్టే కదా. ఈ క్యాప్షన్స్ అనేది మన సిచ్యువేషన్ బట్టి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాక్టికల్స్లో, లైక్స్ బుక్స్, మ్యాగజైన్స్ డిజైన్ చేసేటప్పుడు ఈ క్యాప్షన్స్ అనేది ఒక్కోసారి అవసరం అవ్వచ్చు. ఓకే వియర్స్, ఆబ్జెక్ట్ మెనూలో ఇప్పుడు ఈ వీడియోలో నేర్చుకున్న ఆప్షన్స్ అనేది మీకు అర్థమైనట్టే కదా. వియర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, లైక్ చేసినట్టే నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ అంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోబోతే అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.